హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్. ఒక వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అనే దానికి గుర్తుగా చేసే పని ఆ వ్యక్తి వేలుపై ఇంకు వేయడం. దానిని ఇండెలిబుల్ ఇంక్ అంటారు. ఇండెలిబుల్ అంటే తొందరగా చెరగనిది అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే వేలుపై వేసిన ఇండెలిబుల్ ఇంక్ పోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ ఇండెలిబుల్ ఇంక్ వేలిపై వేసినప్పుడు బ్లూ కలర్ పర్పుల్ కలర్ మిక్స్ చేసినట్టుగా ఉంటుంది. మైసూరు నగరంలో ఉన్న మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే ఒక సంస్థ ఇండెలిబుల్ ఇంక్ను ఉత్పత్తి చేస్తుంది. ఇండెలిబుల్ ఇంక్ని ఉత్పత్తి చేయడానికి భారతదేశంలో ఉన్న ఒకే ఒక సంస్థ ఇది. ఈ సంస్థ కర్ణాటక ప్రభుత్వం యాజమాన్యంలో మైసూరు సిటీ కార్పొరేషన్ మాజీ మేయర్ అనంత అధ్యక్షతన ఉంది. 1937 సంవత్సరంలో మైసూరు మహారాజా నల్వాడి కృష్ణరాజా వడయార్ చేత మైసూరు లాక్ అండ్ పెయింట్స్ లిమిటెడ్ పేరుతో ఈ సంస్థ ప్రారంభించబడింది. 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ రంగ సంస్థగా మారింది. 1962 ఇండెలిబుల్ ఇంక్ తయారు చేయడానికి ఈ సంస్థని ఎన్నుకున్నారు. భారతదేశంలో 3వ జనరల్ ఎలక్షన్లో దీన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. ఇండెలిబుల్ ఇంక్లో సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇంక్ వేలిపై వేసినప్పుడు 40 సెకండ్లలో ఇది ఆరిపోయి ఒక మరకలాగా ఏర్పడుతుంది. దీని వలన చర్మానికి ఎటువంటి హాని జరగదు. చర్మంపై ఉన్న పాత చర్మకణాలు చనిపోయి కొత్త చర్మకణాలు వచ్చినప్పుడు వేలి మీద ఉన్న మరక పోతుంది. ఇండెలిబుల్ ఇంక్ని నేషనల్ ఫిజియోలాజికల్ ల్యాబొరేటరీ ఆఫ్ ఇండియా రూపొందించిన కెమికల్ ఫార్ములా ఆధారంగా తయారు చేస్తారు. దీన్ని తయారు చేసే విధానాన్ని చాలా రహస్యంగా ఉంచుతారు. ఇండెలిబుల్ ఇంక్ దాదాపు 20 రోజుల వరకు ఉంటుంది. ఎవరైనా మళ్లీ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదా వేరే పనులకు పాల్పడకుండా ఉండడానికి ఈ ఇంకును ఎక్కువ రోజులు ఉండేలా చూసుకుంటారు. సో ఇది ఇండెలిబుల్ ఇంక్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ వీడియో ద్వారా మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుని ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.